तैया मावे करो आश्रिता अपरूपा तातया एन्नी रोजुलु नी कोसम बेंग पेट्टुकुन्नानो तेलुसा तातया मदन सीता सीता एक्कडुंदो एमैंदो तेलियलेदम्मा आ सीताक्षुडु तन एं चेसाडो चेप्पडानिकि एवरिकी एमी तेलियदंटुन्नारु मावय्य गारु मीतो पाटे अम्मनि कूडा अक्कडे बंधिंचुंटारु कदा लेदम्मा नन्नु वाडु अष्टदिग्बंधनं चेसि ఒక చెట్రంలో బంధించాడు నాన్న హింసలు పెట్టాడు అప్పుడప్పుడు అమ్మ గురించి మాటల సందర్భంలో చెప్పేవాడు తప్ప కళ్ళారా నేను ఎప్పుడూ అమ్మని చూడలేదు ఒకసారి ఇప్పుడో శ్వేతాక్షుడు అమ్మని తీసుకుని బయటికి వెళ్ళాడని గోపి అంకుల్ చెప్పాడు మళ్ళీ తీసుకురాలేదన్నాడు అసలు సీత బతికే ఉంటా లేకపోతే కిరాతకుడు దానిని చంపేశాడు డాడీ మీరేం టెన్షన్ పడకండి ఆ దేవుడికి మనపై ఏ మాత్రం దయా జాలి ఉన్నా అమ్మ క్షేమంగానే ఉంటుంది కాకపోతే తను దొరికే వరకు మనకి దిగులు తప్పదు మనం శాశక్తుల అమ్మ కోసం వెతుకుదాం ఆ తర్వాత భగవంతుడి దయ అలాగని సరిపెట్టుకోమంటావ్ ముక్త మనం మానవ మాత్రులం అంతకంటే ఏం చేయగలం డాడీ మావి గారు మీరు మామూలు వాళ్ళలా మాట్లాడితే ఎలా మీకున్న మానవతిత శక్తులతో అమ్మ ఎక్కడ ఉందో చెప్పండి చెప్పలేనమ్మా ఆ దుష్ట శ్వేతాక్షుడు నా శక్తులన్నింటినీ హరింప చేసాడు అమ్మను ఆశ చూపించి నాకు దేవుడిచ్చిన అమూల్యమైన మహిమలన్నింటినీ సర్వనాశనం చేసాడు నేను ఇప్పుడు నిర్వీర్యుణ్ణి అశక్తుణ్ణి अन्यायक्षोभ इधना दोष जरिगिते मन्निंचु इक भवसागर नुंचि बयटपड़े मार्ग चूपिंचु चूपिंचु तंड्रि चूपिंचु శ్వేతాక్షుడి వల్ల చిక్కుకొని చివరికి నాకు నాన్నగారికి దూరం అయ్యా నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేని మాకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయా
బీర్వాల్ అన్ని వెతికాను, చిగ్బంచిన్ కనిపించట్లేదు. నువ్వు ఎక్కడైనా పెట్టావా? చిగ్బంచిన్ చిన్నబాసు, సీతామాలక్ష్మి గారు చిక్కుల్లో చిక్కుకున్నారు. నేను ఇంతకు ముందు ఋషేంద్ర దగ్గరికి వెళ్ళొస్తున్నా అన్నట్టు వాడి పేరు ఋషేంద్ర కాదు, శ్వేతాక్షుడు అంట. అక్కడ మేడం ని మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. వాట్? అవును చిన్నబాసు. ఇంత కుట్రి జరుగుతోందా? అవును బాస్, మీరు వెంటనే దీన్ని ఆపాలి, లేకపోతే ప్రమాదం. అలాగే, నువ్వు చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపో. మరి మీరు రారా? చెప్పింది చెయ్యి, మనకి ఎంతో టైం లేదు. అలాగే. అవునమ్మా, ఇన్ని రోజులు నేను అతని గురించి మర్చిపోయాను. అవును, ఆ రోజు వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. కొంపదీసి అతను శ్వేతాక్షుడికి బందీ అయిపోయాడా? లేకపోతే ఎక్కడైనా ఇరుక్కుపోయి? అదేంటి తాతయ్య, ఇంతకు ముందు ఎవరి గురించి అడిగినా కళ్ళు మూసుకుని చెప్పేవాడుగా, ఇప్పుడు అలాగే చెప్పొచ్చుగా. ఆ తాతయ్యకి ఈ తాతయ్యకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. దేవుడి కరుణా కటాక్షాలు దూరమై, నా నుంచి ఆ పవిత్ర తులసీదళం దూరమై, మహిమలన్నీ హరించుకుపోయే. నేనిప్పుడు నీలా మామూలు మనిషినమ్మా. అంతేకాదు, నా వాళ్ళందరినీ పోగొట్టుకుని నిస్సహాయుడిగా మిగిలిపోయిన ముక్తానందని. మళ్ళీ ఆ దేవుడికి నాపై ఎప్పుడు దయ కలుగుతుందో ఏమో. బాధపడకు తాతయ్య, బాధపడకు, త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి, ఊరుకో. హలో, ఎవరు? నేనమ్మా. అన్నయ్య చెప్పండి. ఎవరు? అపరూప. నేనే. బాగున్నావమ్మా? బాగున్నాను. ఆశ్రిత? ఆశ్రిత కూడా బాగుంది, అందరూ బాగున్నారు. ఏం లేదమ్మా, విల్సన్ బ్రదర్స్ కంపెనీ తెలుసుగా? అవును, అమెరికాలో బాగా పేరు మోసిన కంపెనీ. వాళ్ళ నుంచి మనకు పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ మనం చేస్తే మినిమం మనకి 40% ప్రాఫిట్ ఉంటుంది. నీ ఒపీనియన్ తెలుసుకుని ఆ కాంట్రాక్ట్ పై సైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేద్దాం అంటావమ్మా? లాభం ఉంటుందంటే అలాగే చేద్దాం. అది సరే, మొన్న ఏదో ఇలాగే ప్రాఫిట్ ఉంటుందని తీసుకున్న కాంట్రాక్ట్లో బాగా లాస్ వచ్చిందన్నారు, మళ్ళీ అలా కాదు కదా? అబ్బాబే, ఇది అలా కాదమ్మా. మళ్ళీ అలాంటి రాంగ్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. సరేనమ్మా, నేనుంటాను. మాట్లాడింది ఎవరు? ధనంజయ అమ్మా. అవును మావయ్య గారు. వాణ్ణి మధ్య నమ్మలేకపోతున్నాను. నాకెందుకో ఆ విశ్వనాథం వీడు చేతులు కలిపి కంపెనీకి ఏదో బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్న అనుమానం. ఒకప్పుడు అమెరికాలో A1గా ఉన్న మన కంపెనీ ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ చాలా పడిపోయింది. మనం ఎవరం లేవన్న వీక్ పాయింట్ని ఆసరాగా తీసుకుని వీళ్ళేమైనా తప్పుదారి పట్టిస్తున్నారేమో అన్న అనుమానం. అతనికి అంత ధైర్యం ఉందంటారా? ఎందుకుండకూడదమ్మా, చెప్పుడు మాటలు విని ధనుంజయ ఎందుకు మారకూడదు? శతా మరణం తర్వాత నువ్వు ఆశ్రిత ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ బాగా డల్ అయింది, ప్రాఫిట్ రేట్ బాగా పడిపోయింది. ఇదే టైంలో మనం ఏదైనా స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళడం అవ్వదు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మావయ్య గారు అది? వైజాగ్ బ్రాంచి మన శ్రేష్ఠకు అప్పచెప్పి సర్వరిని అమెరికా పంపిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ ధనుంజయ్ మళ్ళీ ఏదైనా రాంగ్ ట్రాక్లో వెళ్ళినా వాళ్ళని కంట్రోల్ చేసి ఎప్పటి విషయాలప్పుడు మనకు చెప్తాడు. పైగా బాగా నమ్మకస్తుడు, కంపెనీ కోసం కష్టపడి వర్క్ చేస్తాడు. నీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పాక ఇంకా ఏముంటుంది, అలాగే చేద్దాం. సరేనమ్మా, నేను వెంటనే శార్వరిని వైజాగ్ నుంచి రప్పించి అమెరికా వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. సరే. కడుపు నిండిపోయిందా? మరి ఆ చిన్న ముద్దులో ఆకాశమంతా మీ ప్రేమను కలిపెట్టారుగా.
సార్ మీకోసం ఎవరో ఒకతను వచ్చాడు సార్ అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంటున్నాడు ఎవరో మీ బంధువట సార్ రమ్మనమంటారా రమ్మని చెప్పు నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పరిస్థితులు బాగోలేక ఎందుకు బాగుంటాయి సాయం చేసిన చేతనే నరకాలనుకునే నీలాంటి మనుషులకి ఇలాగే కావాలి ఎన్నోసార్లు మీ విషయంలో హెల్ప్ చేసిన ముక్తానందకి సీతకి ద్రోహం చేయాలని చూసిన మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించాడు నేను చేసిన తప్పే కాదన్న కానీ ప్రస్తుతం నా పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఏ ఇక్కడ కూడా నువ్వు చేయాల్సిన విధవ పనులు ఏమైనా ఉన్నాయా నీ మొహం నాకు చూపించక గెట్ లాస్ట్ అలా అనుకు మాత ఏ దిక్కు లేక ఏ సంపాదన లేక నాకు నా కూతురికి పూట గడవటమే కష్టంగా ఉంది మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని నేను నీ నక్కవి నేల నా దగ్గర చూపించకు ముందు ఇక్కడి నుంచి నడు మదన్ బాయ్ సార్ వీణ్ణి మెడబట్టుకుని బయటికి గెంటేసి సార్ బయటికి పోదండి వద్దులే పాప నేనే వెళ్తాను రాస్కెల్ మళ్ళీ ఏం వెలగబెట్టాలనొచ్చారు చేసిందంతా చేసి మొసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు గుడ్ మార్నింగ్ బాస్ ఓ సర్వరి వచ్చేసావా కూర్చో పర్వాలేదు చెప్పండి బాస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్వరి నీకు ఇంకా అలవాటు పోలేదు ఎన్నిసార్లు చెప్పాను నీకంటే నేను వయసులో చిన్నవాణ్ణి నన్ను మీరు ఇప్పుడైనా ఎప్పుడైనా మా బాసే మీరు ఎన్నైనా చెప్పండి బాస్ నా రూట్ మార్చుకోను అయినా మీ మీద నాకు చాలా కోపంగా ఉంది నా మీద మరి లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వైజాగ్ బ్రాంచ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు నేను ఇక్కడే ఉంటే ఎంచక్క రోజు మీతో మాట్లాడేవాడిని మిమ్మల్ని చూసుకుంటూ హాయిగా గడిపేసేవాడిని కదా బాస్ నన్ను చూసిన ఆనందంలో వర్క్ గురించి మర్చిపోతున్నావు అనే నేను అంత దూరంలో పెట్టాను నేను అనుకున్నట్టే నువ్వు శ్రేష్ట మన వైజాగ్ బ్రాంచ్ ని బాగా డెవలప్ చేశారు అన్నట్టు శ్రేష్ట ఎలా ఉంది బానే ఉంది బాస్ మిమ్మల్ని మరీ మరీ అడిగానని చెప్పమంది ఇంతకీ నేను పిలిపించిన విషయం అడగనే లేదు ఏముంది మళ్ళీ వైజాగ్ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అయి ఉంటుంది కాదు మరి మీ భార్య భర్తల్ని విడదీయాలని సార్ అవును నువ్వు రేపే అమెరికా బయలుదేరి వెళ్తున్నావు వైజాగ్ బ్రాంచ్ బాధ్యతలన్నీ శ్రేష్టకు అప్పజెప్తున్నాను ఇదే అన్యాయం బాస్ మాకు న్యాయం చెప్పడానికి అక్కడికి నేను పంపాలనుకుంటున్నారు మావయ్య గారు మేడం మీరు కూడా అలాంటారేంటి మేడం బాస్ ఏదో జోక్ చేస్తే జోక్ కాదు మ్యాటర్ వెరీ సీరియస్ అక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటున్న ధనుంజయ్ మీద నాకు అనుమానంగా ఉంది అందుకని కొన్నాళ్ళు నిన్ను అమెరికా ఆఫీస్ చెకప్ కి ప్రమోట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి అక్కడ వాళ్లతో జాగ్రత్తగా మేనేజ్ చేసి విషయాలన్నీ సెటరైట్ చేసి రావాలి నీ వీసా టికెట్ అన్ని రెడీగా ఉన్నాయి రేపో ఎల్లుండో బయలుదేరు నీతో పాటు అపరూప కూడా అమెరికా వస్తోంది మావయ్య గారు నేనెందుకు వెళ్ళమ్మా నీకు కొంచెం చేంజ్ కావాలి ఆశ్రిత నాతో ఉంటుంది ఎంతసేపు గతం గుర్తు తెచ్చుకుని నువ్వు బాధపడే కంటే బిజినెస్లో పడితే అన్నీ మర్చిపోతావు నీకు ఆ ప్రదేశం ఏమీ కొత్త కాదు కదా నీకు కంపెనీ విషయాలు బాగా టచ్ ఉన్నాయి కాబట్టి సర్వరికి బాగా హెల్ప్ అవుతావు మన సైడ్ నుంచి ఒకరుంటే వాళ్ళకి కాస్త భయం ఉంటుంది అలాగే మావయ్య గారు వెళ్తాను మేడం సీతామాలక్ష్మి గారు ఎక్కడ మేడం ఏంటి మేడం మేడం గారు ఎక్కడా అలా చూస్తున్నారేంటి మేడం గారు ఎక్కడండి ఊరికెళ్ళారు త్వరలోనే వచ్చేస్తారు ఓహో వారి పుట్టింటికి ముక్త్యాల వెళ్ళారా అవును పది సర్వరి లోపలికి వెళ్దాం ఏనాయ్ గురుగారు బాగున్నారా మీకోసం కారు పెట్టి పోనేరా పోనేమన్నారు కదా పోనే
రైట్ కి పోనేరా రైట్ కా లెఫ్ట్ కి లగదా ఆ సరే రైట్ కి పోనేరా ఎక్కడ ఆబ్రా ఆ ఇక్కడ జరుగుడా అంటాడురా బాబు ఆబ్రా ఆపు ఏరండి ఇదే అటు ఇటు కంచోటి ఇక్కడ అయిపోయినట్టు ఆ అక్కడ నీ కోసం ఇంటికాడ పోను ధైర్యం చేసి పెట్టాను నేను ఏనాయ్ ఏనా గురుగారు ఇది మాట్లాడేటి ఏనాయ్ మిమ్మల్ని నా మాట ఏనా బాబు ఇక్కడ ఏమి చెప్పుకుని అలాగే వెళ్ళిపోతున్నా నాకు ఏమర్థం అవుతుంది ఏనాయ్ అరే ఇది ఏనాయ్ चूस मुनपालिटी असल मेडल को जैल के अवमान तो आत्महत्यकड़ा सावटा सवाक्ष मार्गा बाबू दिखे कदा कुड़को चचिपोयावा ओर देवड़ो इंकना दिखेवर्रा देवड़ो ये सत्ता गट्टी प्राणं कदा अंत अरगलापोतारु दूनपोतुलकु अंत नेनु ना पग प्रतीकारं कसी तीरे वरकु पोये प्रसक्ते लेदु ना पगंता आ सीतामालक्ष्मी मीद नेनु जैलुकि वेल्लडानिकि कारणं अदे कदा నామే సిబిఐ దాడి జరిపించి నన్ను కటకటాలనికి తోయించింది దాన్ని ఊరికే వదలరా దాని అంతు సోత్తా మరి అదే మరి దీనికి ఇంత బిల్డ్ అప్ ఎందుకు ఈ డైలాగులే జైలు బయటే చెప్పొచ్చుగా ఈ మాత్రం దానికి ఇంత దూరం రావటం నీళ్ళల్లో మొలగటం కసిగా చూడటం ఇవన్నీ అవసరం అంటారా కొంచెం బిల్డ్ అప్ ఎక్కువైనట్టుంది నా ఫీలింగ్ నోరు ముయ్యరా దేని బిల్డ్ అప్ దానికి ఉండాలి అప్పుడే మన వాల్యుయేషన్ పెరుగుతది ఓహో సోత్తా ఉండు सीतामालक्ष्मी पड़गोटे वरकूगा सर अड़को मन एवर मीदना कल्वेट परस्थित सपोज पोटेल ढी कटाली अंत अवतर पोटेल सपोज कुछ वरस सपोज अवतर कुछ करे अंत अवतर कुछ कदा सपोज नको కాదు మాట వరుసకి సరే ఆ సపోజ్ మీరు నక్క అనుకోండి మీరు పేకల అవతల నక్క అంటే అవతల నక్క ఉండాలి కదా ఆ ఉండాలి కదా అలాగే అన్నిని అయినా అయ్యే అయ్యే ఏమీ లేకుండా మీరు మీ శబ్దాలు ఈ నీళ్ళల్లో మునుగుతారు పైకి లేవటాలు కసిగా చూడటాలు ఊపిరి తలపుకుండా డైలాగులు చెప్తారు ఇవన్నీ వేస్ట్ అంటే అంటే ఏంటండి మీ అపోనెంట్ సీతామహాలక్ష్మి ఊళ్ళో ఉందో లేదో అసలు భూమి మీద ఉందో లేదో బతికిందా చచ్చిందా ఎటుపోయింది ఎక్కడికి పోయింది ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికే శబ్దాల మీద శబ్దాలు చేసేస్తే ఏంటండి ప్రయోజనం आवड़ श्वेताक्षुड़े मैलोपया एक्ना दासीडो चंपेड़ो एवड़को आवड़ेद पैस्थित कुटंत पाप लेदने विषय अनवसर नीलों की मुलि शबदाल मे शबदा चेस्ट दीन वाल जल दौर तप वेरे रिजल्ट लेदी रही इंटा मुख मरी बैठक रागा रागा अमृतपूर् सीरियस स्लीपिंग चपड़े रही सर पदा చూసారా నాలు రోజు జైల్లో ఉండి వచ్చినప్పటికీ భోజనం గంట అలవాటు పడిపోయారు ఏం ఇప్పుడు ఈ గంట పడిపోతే అన్నం తిండటి ఇది మీ ఇల్లు అండి బాబు మీ ఇష్టం వచ్చింది తినొచ్చు తినండి అవునరా మరిసిపోయాను అందుకే నారాయణ శిష్యులు ఉండాలి సార్ మీకు ఒరే లేంగం మన ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మంచి షాక్ లాంటి తెలివైన మనిషిని చూడరా
అలాగే అది ఆడపిల్ల అయితే మరీ మంచిది, మొత్తం మేనేజ్మెంట్ అంతా ఆ పిల్లకి అప్పచెప్పొచ్చు. ఆడపిల్ల అయితే బోర్డంత జీతం ఎక్కువాలండి బాబు. ఓ 2000 ఎక్కువైనా పర్లేదు లేరా, ఆఫీస్ లో కలివిడిగా ఉంటది. అలాగేనండి. బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన ఒక అమ్మాయి ఉందండి, చాకు చాకులాగా ఉంటుంది, బాణం కంటే వేగంగా, మెరుపు కంటే సురుగ్గా, అవతల వాళ్ళని తన మాటలతో ఇట్టే బుట్లా వేసేస్తుంది. అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి గాని మన బిజినెస్ గాని అప్పచెప్పాం అనుకోండి, ఊరికే ఉత్తుపుడిని డెవలప్ చేసి పెట్టేస్తుంది మనకి. ఏం చేద్దామంటారు? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, రేపే పిలిపించు. లేడికి లేచిందే పరు, కానీ తమకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అయిపోవాలనుకుంటారు. కొంచెం నిదానం ఉండాలండి దేనికైనా. సరే గాని ఒరే, అమ్మాయి అమ్మాయిగా ఉంటుందా? ఆ ముక్క అడిగే ముందు మన ముఖం ఒకసారి అర్థంలో చూసుకుంటే పెట్టరండి. అయినా అండి, ఆ అమ్మాయి అందంతో మనకు పనే ఉందండి. ఆ అమ్మాయి చక్కగా మరి అది మన బిజినెస్ డెవలప్మెంట్ చేసి ఆ సీతామహాలక్ష్మి మీద మీ పక్క తీరితే సార్ కదా మీకు. అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే, అలాగే చేద్దాం. మన అన్నం కలుగు, రేపే వచ్చి ఆ అమ్మాయి డ్యూటీలో జాయిన్ అవ్వండి. అలాగే మీరు జాయిన్ ఉండే.